హాయ్ మామా వెల్కమ్ బ్యాక్ కిడా కోలా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ మొత్తానికి టోటల్ వరల్డ్ వైడ్ క్లోసెన్స్ కలెక్షన్ రిపోర్ట్స్ అండ్ మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు నెట్ కలక్షన్ చేసింది మరి గ్రాస్ చూసుకుంటే ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇక ఓవోసీసీలో మూడు కోట్ల ముప్పై లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు నెట్ కాస్ట్ చేసింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే పదహారు కోట్లు సో మొత్తానికి సినిమా థియేటర్లు బిజినెస్ చేసింది ఎనిమిది కోట్ల యాభై లక్షలు సో బ్రేక్ కొట్టాలంటే తొమ్మిది కోట్లు నెట్ కాసం చేయాలి సో ఫైనలీ ఈ సినిమా ఒక కోటి ఐదు లక్షలతో నష్టాల్లో ఉంది అంటే లాస్లో ఉంది సో ఫైనలీ ఈ సినిమా రిజల్ట్ అబోవ్ యావరేజ్ ఓకే ఇక మా ఊరి పొలిమేర పార్ట్ టూ టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్స్ కలెక్షన్స్ మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా తొమ్మిది కోట్ల అరవై లక్షలు నెట్ కలర్షన్ చేసింది మరి గ్రాస్ చూసుకుంటే పద్దెనిమిది కోట్లు ఇక ఓవర్సీస్లో ఒక కోటి ఇరవై లక్షలు గ్రాస్ కలెక్షన్ చేసింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ పది కోట్ల ఎనభై లక్షలు నెట్ కలెషన్ చేసింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే ఇరవై ఒక కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇక సినిమా ఓవరాల్గా థియేటర్ల బిజినెస్ చేసింది మూడు కోట్ల యాభై లక్షలు సో బ్రేక్విన్ కొట్టాలంటే నాలుగు కోట్లు సో మొత్తానికి సినిమా ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే ఆరు కోట్ల ఎనభై లక్షలతో సినిమా లాభాల్లో ఉంది అంటే ప్రాఫిట్ జోన్ ఉంది సో మొత్తానికి సినిమా రిజల్ట్ ఏంటంటే డబుల్ బ్లాక్ బస్టర్ అండ్ రిజల్ట్ టైం ఆహా ఓటర్ కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు పక్క ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ ఈ మా ఊరి పొలిమేర పార్ట్ టూ కానీ పార్ట్ వన్ డిషనల్ ప్రసాస్టాలో ఉంది అది అడల్ట్ కంటెంట్ ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడాల్సిన మూవీ కాబట్టి మీరు మా ఊరి పొలిమేర టూ చూడాలంటే డెఫినెట్ సింగిల్గా మాత్రమే డిస్టల్ ప్రసాల్లో చూడండి లేకపోతే మీకు మా ఊరి పార్ట్ పార్టు స్టోరీ అనేది అర్థం అవదు ఓకే అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్స్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ ఇంకా డిస్క్రిప్షన్ ఉంటుంది జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము వింటామ బాయ్